అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చూడండి, 2వ కొరింథీ చూడండి 5వ అధ్యాయము 20వ వాక్యాన్ని తీసుకుందాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మను బతిమాలు కొనుచున్నాము. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు, దేవునికి నీతి అగునట్లు పాపము ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసి ఉన్నాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనునట్లుగా మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడమని క్రీస్తు పక్షముగా మిమ్ములను మేము బ్రతిమిలాడుకొనుచున్నాము. క్రీస్తుతో ఇప్పుడైనా మీరు సమాధానపడండి. క్రీస్తు పరిశుద్ధమైన రక్తము నిమిత్తం ఆయన మన అందరి కొరకు ఏమయ్యాడు చెప్పండి, రక్తపు ముద్దగా మారాడు. మన ప్రేమ కోసం మనమందరం ఐక్యత కలిగి దేవుణ్ణి ఆరాధించే ప్రజలుగా సొత్తైన వారిగా ఉండాలని. సమాధానము లేని మీకు ఇప్పుడు క్రీస్తుతో మీరు సమాధానపడమని యేసుక్రీస్తు పక్షముగా మిమ్మలను మేము బ్రతిమిలాడుకుంటున్నాము. కనుక దేవుడి విపక్షాన మీరు, ఎందుకంటే మీ యొక్క జీవితాలు దేవునిలో ఆయనలో సమాధానపడి మీరు ఆశీర్వదించబడాలని. మన కొరకు పాపము ఎరుగని దేవుడు, నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా చేయబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయ. కనుక పాపము ఎరుగని దేవుణ్ణి ఈరోజు మనము ఆయనను ఒక పాపిగా ఎంచుతూ ఉన్నాం. ఆయన మాటకు గౌరవం లేదు, ఆయన ఆజ్ఞలకు భయపడం. ఒకవేళ మన మీదకి ఏదైనా మనము చేసిన దోషాన్ని బట్టి మన మీదకి శిక్ష వచ్చి దేవుడే చేశాడంటున్నాం. కానీ దేవుని సన్నిధిలో ఆయనకు భయపడేవారు ఎవరూ లేనే లేరు. కనుక మనము పాపము ఎరుగని దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం చెప్పండి, ఆయనను పాపముగా మనము చేసి ఉన్నాము. ఎందుకనగా మన యందు దేవుడు నీతి అగునట్లుగా. ఎందుకనగా మన యందు దేవుని నీతి మనకు కలుగునట్లుగా. దేవుడు నీతి మనలో రావాలి అంటే యేసు ప్రభు పాపము ఎరుగని దేవుడు మన కొరకు ఆయన పాపిగా ఎంచబడితే అప్పుడు మనం పరిశుద్ధులుగా ఈ లోకములో జీవించగలుగుతాం. లేదా మనం ఎలా ఉంటాం చెప్పండి, పాపులుగానే ఉండిపోతాం. కనుకనే నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన పాపిగా తన్ను తానే నీ కొరకు ఆ పాప స్థానాన్ని కోరుకున్నాడు. నా కుమారుడా, నా జీవాన్ని నీకు ఇస్తున్నానయ్యా, నీవు జీవించు అని జీవాన్ని నీకు అనుగ్రహించాడు. కనుక ఈరోజు ఆయనతో మనము ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, సమాధానపడండి. ఆయనతో మీరు సమాధానం తెచ్చుకోండి, ఆయన మాట వినండి, ఆయన సన్నిధిలో సమాధానాన్ని తెచ్చుకుని ఆయనతో కలిసి మీరు నడవండి. ఎందుకంటే చూడండి, 1వ కొరింథీ 7వ అధ్యాయము 23వ వాక్యాన్ని చూడండి. 1వ కొరింథీ మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మనుషులకు దాసులు కాకుడి. మీరు మనుషులకు దాసులవ్వకండి. సహోదరులారా, ప్రతి మనుష్యుడు ఏ స్థితిలో పిలువబడునో, మీరు పిలువబడి ఉన్నారో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండండి. మీరు దేవునితో సహవాసము కలిగిన వారిగా ఉండండి, ఆ సమాధానము కలిగి ఉండండి.
మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక లోకములో మాయోపాయములతో మిమ్ములను మోసపరిచి మనుషులకు మీరు దాసులు కాకండి. మాయోపాయాలతో మిమ్మలను మోసగించే వారు అనేకులు ఉంటారు. కనుక తిన్నని మార్గము సత్యమైన మార్గాన్ని చెడగొట్టి మిమ్మలను మరి బలహీనులుగా చేసేవారు అనేకులు ఉంటారు. కనుక అట్టి వారిలో మీరు దేవుడు ఏమన్నారు చెప్పండి, మాయలో మీరు పడవద్దు. అట్టి మోసగించబడు మీరు అట్టి వారి చేత మీరు మోసగించబడవద్దు. మనుషుల మీద మీరు అలాంటి వారి మీద ఆధారపడవద్దు. దేవుని మీద ఆనుకోండి. దేవుడు ఏ స్థితిలో మిమ్మల్ని పిలిచి ఎలా రక్షించాడో, ఏ రీతిగా నా కుమార్తె నా కుమారుడు నా మందిరంలో ఉండమని కోరుకున్నాడో, ఎలా మీరు దేవుని సన్నిధిలో జీవించాలని మీరు ప్రమాణం చేసి ఏ రీతిగా మీరు ఆయన సన్నిధిలో నివసించాలనుకున్నారో, ఆ స్థితిలోని దేవునితో మీరు సావాసము కలిగిన వారిగా ఉండండి. దేవునితో సావాసము కలిగిన వారిగా ఉండండి. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. మీరు పరిశుద్ధమైన రక్తము చేత మరణపాయాలలో నుండి వ్యాధుల్లో నుండి కనుక మీరు పడిన శ్రమల్లో నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని సిందించి మీకు విడుదల కలగ చేశాడు, సంతోషాన్ని ఆనందాన్ని కలగ చేశాడు. కనుక ఈ సంతోషాన్ని అలాగే ఉండనివ్వండి. దీనిని మీరు చెడగొట్టుకోవద్దు. మీరు మనుషుల మీద మాయోపాయాలతో మిమ్మలను మోసగించే మనుషుల యొక్క అల్పకాల సుఖాల కొరకు వాటిని మీరు ఆశించకండి. ఆశిస్తే ఏమవుతారు చెప్పండి, విశ్వాసాన్ని మీరు కోల్పోతారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 9:12 చూడండి. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తము చేత ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తము బయలుపడిన వారి మీద ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధ పరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. మీ మనస్సాక్షిని నిర్జీవ క్రియలను విడిచి ఏ రక్తం చెప్పండి, దేవుడు తన స్వరక్తముచ్చి పరిశుద్ధ స్థలములో ఏ మానవుడికి ప్రవేశము లేని స్థలములోని నిన్ను ప్రవేశింప చేయాలని, ఆ పరిశుద్ధమైన దేవాలయములోనికి పరిశుద్ధమైన నివాసములోనికి నీవు వెళ్ళే అర్హత ఏనాడో కోల్పోయావు. దేవుడు ఆ యొక్క పరిశుద్ధ స్థలములోనికి నీవు వెళ్ళాలి అంటే ఆనాడు పాప పరిహారార్థముగా మానవుడు చేసిన పాపానికి సావవలసిన శిక్షకు వ్రతకటానికి మేకలను ఎడ్లను బలులుగా అర్పించి అలా మనుష్యుడు బ్రతికేవాడు. ఆ రక్తము చేత దేవుని బలిపీఠం అనుకు ప్రోత్సహించినప్పుడు యాజకుడు వెళ్ళి మీ పక్షాన ప్రార్థన చేసినప్పుడు అప్పుడు నీ మీదనున్న మరణశిక్ష నీ మీదనున్న వ్యాధి నీకు కలిగిన శాపము నుంచి
తాత్కాలికముగా నీవు విడుదల పొందేవాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అది కేవలము తాత్కాలికమైన స్వస్థత, శరీర శుద్ధి, ఆత్మరక్షణ కాదు. కేవలము అది శరీర శుద్ధి వరకే. శరీరానికి నీకు రావలసిన మరణ శిక్ష, వ్యాధి, బాధ, దోషం నీ మీద నుండి విడుదల పొందటానికి దేవుడు ఆనాడు తాత్కాలికమైన ఆవు దూడలతో కాలిసిన బూడిదతో అది నీ మీద చల్లినప్పుడు, ఆ బలిని అర్పించిన బూడిద నీ మీద చల్లినప్పుడు నీ శరీరము తాత్కాలికమైన స్వస్థత. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తాత్కాలికమైన రక్షణ, అలాంటి రక్షణను దేవుడు ఈరోజు శాశ్వతమైన నీకేమిచ్చాడు చెప్పండి. అతి పరిశుద్ధమైనది 14వ వచనములో నిత్యుడగు ఆత్మ ద్వారా, నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తానే దేవునికి నిర్దోషునిగా అర్పించిన క్రీస్తు యొక్క రక్తము నిజీవ క్రియలను విడిచి, నిజీవ క్రియలు నీలో నుండి విడిసి జీవము కలిగిన దేవుని సేవించుటకు, జీవము కలిగిన దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా ఈ రక్తము శుద్ధి చేయ ఉపయోగపడుతుంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. నిర్జీవ క్రియలు, శరీర సంబంధమైన నిర్జీవ క్రియలను విడిసి జీవము కలిగిన దేవుని సేవించుటకు అది ఎంతో ఉపయోగకరముగా మారింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని యొక్క రక్తము ద్వారా నీకు నీవే దేవుని సేవించే వీలు నీకు యేసుక్రీస్తు రక్తము ద్వారా నీకు కలిగింది. లేదా నీ పాపాలకు, ఎందుకంటే నీవు నీ పాపము చేసినప్పుడల్లా, నీవు ఎవరితోనైనా అబద్ధం ఆడినప్పుడల్లా, ఎవరినైనా మోసం చేసినప్పుడల్లా, ఎవరి సొమ్మన్న నీవు దోసుకునేడలా, ఎవరదైన అక్రమ ఆస్తి నీవు దాసుకునే ఎడలా, దానికి పాప పరిహారార్థంగా నీవేం చేయాలి చెప్పండి? ఒక దూడను కానీ ఒక మేకను కానీ తీసుకుని వచ్చి నీ పాపమును బట్టి బలి అర్పించాలి. ఆ మేక ఎంత అవుతుంది, ఆ దూడ ఎంత అవుతుంది చెప్పండి? నువ్వు పాపం చేసినప్పుడల్లా ఆ మేక ఎంత అవుతుంది, ఆ దూడ ఎంత అవుతుంది? ఆ ఖర్చు నీకు తప్పి దేవుడు అంటున్నాడు నిర్జీవ క్రియలను విడిచి జీవము కలిగిన దేవుని సేవించుటకు నీ మనస్సాక్షి శుద్ధి అవుట కొరకు ఈ రక్తము నీకు ఎంతో ప్రయోజనకరమైనది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. ఈరోజు ఆ రక్తము ద్వారా నీ పాపాలు, నీ అబద్ధాలు, నీ యొక్క మోసకరమైన జీవితం ఈరోజు ఆ శాపము నుంచి, ఆ తీర్పు నుంచి ఈరోజు నీవు బ్రతికి ఉన్నావు అంటే ఆ రక్తము ద్వారాగానే నీవు సజీవుడుగా ఉన్నావు. దేవునికి స్తోత్రము. ఆ రక్తము క్షమించుట వల్లనే తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని ఆ రక్తము కోరింది. ఆ రక్తము నీ కొరకు ప్రార్థన చేసింది. ఆ రక్తము నీ కొరకు కార్చింది. ఎందుకంటే భూమి మీద ఉన్న సమస్త మానవ జాతి శుద్ధులవ్వాలి అంటే ఆ అమూల్యమైన రక్తము నీ కొరకే సిందించబడింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకనే దేవుడు అంటున్నాడు ఇది పరిశుద్ధ రక్తం, ఇది ఎడ్ల రక్తము కాదు, మేకల రక్తము కాదు, కోడి రక్తము కాదు, ఇది ఏ రక్తం చెప్పండి? అతి పరిశుద్ధమైన రక్తం. దేవునికి స్తోత్రము. అలా అతి పరిశుద్ధమైన రక్తాన్ని నీ దగ్గర అపహాస్యము చేయబడటానికి,
నీవు తొక్కటానికి, దూషించటానికి ఆ రక్తము తన్ను తానే నీ దగ్గర ఏం చేస్తుంది చెప్పండి, నీకు సమర్పణ చేసుకొని ఉన్నది. దేవునికి స్తోత్రము. అలాగే ఆ రక్తము చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 10:12 చూడండి. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒకే ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేయబడే వరకు కూడా అమ్మా కనిపెట్టుకొనుసు దేవుని కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడయి ఉన్నాడు. ఈయనైతే పాపములు ఏమన్నారు చెప్పండి, ఈయనైతే పాపముల నిమిత్తం ఒక్కసారే మన కొరకు ఏం చేశాడు చెప్పండి, బలిని అర్పించాడు. ఒకేసారి అతి పరిశుద్ధమైన బలి నా బిడ్డల నిమిత్తం నేను అర్పిస్తున్నానని ఆయన అర్పించి మీ శత్రువులను మీ పాదము కింద పెట్టే అంతవరకు ఈ శ్రమలు నేను పడతాను అని ఆ సహనాన్ని చూపించి ఆ నిందల పడి ఆ అవమానాలు భరించి ఏ మనుష్యుడు పడని నిందలు అవమానాలు సహనాన్ని సిలువ పొందిన ఆ సిలువ సహనాన్ని నీ కొరకు ఆయన చూపించి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. సిలువ పొందినంత మరణము యొక్క ఆ యొక్క వేదన నీ కొరకు అనుభవించాడు. ఎందుకు అనుభవించాడండి, నిన్ను పాడు చేసిన, నిన్ను పాపిగా చేసిన ఆ శత్రువుని నీ పాదాల కింద పెట్టే అంతవరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆ శ్రమలు అనుభవిస్తూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరలయ్య, నిన్ను తన పాదపీఠముగా మార్చే అంతవరకు కూడా ప్రభు నీ పక్షాన పోరాడుతూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అరలయ్య, ఇప్పుడు శత్రువు ఎక్కడున్నాడు, నిన్ను పాడు చేసే శత్రువు ఎక్కడున్నాడు అంటే నా గుండెల్లో ఉన్నాడని అని కాదు, నీ పాదాల కింద ఉన్నాడు. నీ గుండెల్లో ఉండవలసింది ఎవరు చెప్పండి, జీవము కలిగిన దేవుడు ఉండాలి. నీ గుండెలో జీవము కలిగిన దేవుడు ఉండాలి. పాపము నీలో ఉన్నది అంటే ఆ పాప స్వభావాలు నీలో ఉన్నాయి. కనుకనే ఇంకా నీవు పాపాన్ని వెతుకుతున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, నిజీవ క్రియలను నా కుమారుడా ఇప్పుడు శుద్ధి చేసే శక్తి నీకు ఇచ్చానయ్యా. నీ పాదాల కింద నీ శత్రువును అణగదొక్కే శక్తిని నీకు ఇచ్చానయ్యా. ఇప్పుడు లే, దేవుడు అంటున్నాడు, లెగిసి నీవు ఇప్పుడు తేజరిల్లు. దేవునికి స్తోత్రము. అరలయా, లే, లెగిసి నీవు ఇప్పుడు తేజరిల్లు. దేవునికి స్తోత్రము. అరలయా, నీవు తేజరిల్లితే నిన్ను శోధించే సాతాను నీ పాదాల కింద ఒక పీఠముగా మార్చివేశాను అంటున్నాడు. కనుకనే దేవుడు మనకు ఎంతో శక్తివంతుడై ఉన్నాడు. చూడండి, ఎబ్రిలకు రాసిన పత్రిక 10:29 చూడండి. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములలో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధకమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా మీరు వెంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడుగా ఎంచబడునో మీకు తోచును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని యొక్క నిబంధన రక్తం. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, ఎట్లనగా దేవుని కుమారుని పాదములలో తొక్కి తాను పరిశుద్ధపరచుటకు సాధనము చేయబడిన నిబంధన రక్తం పవిత్రమైనదిగా
అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వారు, దేవుని యొక్క రక్తము పిలుపును తిరస్కరించిన వారు, దేవుని రక్తాన్ని తిరస్కరించిన వారి యొక్క స్థితి ఏమవుతుంది అంటున్నాడు. అలాంటి యొక్క నిబంధన రక్తం, ఇది పరిశుద్ధ రక్తం, నిన్ను శుద్ధి చేసే రక్తం, అతి అమూల్యమైన రక్తం. ఈ నిబంధనను తిరస్కరించిన వారు అపవిత్రతగా ఎంచి ఆయన మాటను వినకుండా దానిని తిరస్కరించిన వారి గతి అక్కడ ఏమన్నారు చెప్పండి? వారు తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన నాశన దండనకు పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచును. ఎంత ఏమన్నారు చెప్పండి? ఇశ్రాయేలీలకు ఆయన రాజుగా వచ్చాడు. యూదులు ఏమన్నారు చెప్పండి? ఈయన మా రాజు కాదు, ఈయనను సిలువ వేయమని రోమా ప్రభుత్వాన్ని దగ్గరికి వెళ్ళాడు. రోమా అధికారి అంటున్నాడు, అయ్యా ఇతనిలో ఏ దోషము మాకు కనపడటం లేదు అంటున్నారు. వాళ్ళు అంటున్నారు సిలువ వేయండి, సిలువ వేయండి అంటే ఆయనలో ఏ దోషమున్నదని సిలువ వేయాలి, ఆయనను ఎందుకు సంపాలి అని ఎవరు అడుగుతున్నారు చెప్పండి? రోమా ప్రభుత్వ అధికారి పిలాతు అడుగుతున్నాడు. పిలాతు ఏమంటున్నాడు చెప్పండి? అక్కడ ఇతను ఏ నేరము చేశాడని, ఇతను సిలువ వేయాలి అని అడిగినందుకు వాళ్ళు అంటున్నారు అతనిని సిలువ వేయండి, సిలువ వేయండి అంటే పిలాతు ఈ మనుషులు వినేదట్టు లేరని ఏం చేస్తారు చెప్పండి? ఆ ఒక పళ్ళెం తీసుకుని వచ్చి తన చేతులు కడిగి ఈ రక్తము నిమిత్తము చూడండి, యేసు ప్రభువుని అక్కడ అప్పగించినప్పుడు చూడండి, మత్తయి సువార్త 27:24 చూడండి. చదవండి. పిలాతు అల్లరి ఎక్కువ అగుచున్నదే కాని, పిలాతు అల్లరి ఎక్కువ అగుట ఎక్కువ అగుచున్నదే కాని తన వలన ప్రయోజనము ఏమీ లేదని ఎరిగిన వాడై గ్రహించి నీళ్లు తీసుకుని జనసమూహము ఎదుట చేతులు కడుగుకొని ఈ నీతిమంతుని యొక్క రక్తము నిమిత్తము నేను నిరపరాధుని మీరే చూసుకొనమని చెప్పి చెప్పాను. అందుకు ప్రజలందరూ వాని రక్తము వాని రక్తము మా మీదను మా పిల్లల మీదను ఉండును గాక అని ఏకకంఠముతో మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు చెప్పండి? పిలాతు అంటున్నాడు ఈ నీతిమంతుని రక్తము నిమిత్తము నేను నిర్దోషిని, ఆయనలో ఏ దోషము లేదు, ఆయన నిజముగా ఏ నేరము చేయలేదు అని చెప్పి ఆయన సాక్ష్యమితే ఆయనను సిలువ వేయమని ఆ ప్రజలు కోరుకున్నారు. ఎవరు చెప్పండి? యూదా ప్రజలు కోరుకున్నారు. యూదా ప్రజలందరూ కూడా యేసుని సిలువ వేయండి, సిలువ వేయండి అని ఆయనను కోరుకుంటున్నారు. అది నీతిమంతుడయా, ఆయన నీతిమంతుడు అండి, ఆ నీతిమంతుని రక్తము మా మీదను మా పిల్లల మీద ఉండునుగాక, దేవునికి స్తోత్రము హల్లెలూయా అని చెప్పి ఆనాడు యూదా ప్రజలు నిర్దోషి అయిన నీతిమంతుణ్ణి సిలువకు అప్పగించారు. సిలువకు అప్పగించినప్పుడు ఆ రోమా ప్రభుత్వ సైన్యము వచ్చి ఆ తర్వాత వారు అంటున్నారు, ఇదిగో యేసు ప్రభు వారు అక్కడ ఆయనను సిలువకు మరి తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడ అనేక మంది స్త్రీలు అక్కడ వచ్చి కన్నీటితో ఏడుస్తుంటే, అమ్మా ఇదిగో మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తం మీరు ఏడవండి అని చెప్పి ఆయన సిలువకు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తరువాత యేసు ప్రభుని సిలువ వేసిన తరువాత మరి రోమా ప్రభుత్వ అధికారి పిలాతు అక్కడ ఒక అధికారి వచ్చి 100,000 పైగా మరి జనులను తీసుకుని వచ్చి ఇజ్రాయేలీలను అనగా యూదా దేశపు ప్రజలందరినీ కూడా వారిని చిత్రహింసలు చేసి వారందరినీ కూడా
ఆ దేశంలో ఉన్న గర్భిణీ స్త్రీలను కూడా మరి గర్భాలు తెంచేసి పసిబిడ్డలను కూడా నేలకేసి కొట్టి వారందరినీ కూడా చెదరగొట్టితే అనేక దేశాలకు వారు చెదరిపోయారు. ఎందుకండి? హల్లెలూయా. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న జనాలందరికీ నా హృదయపూర్వక వందనాలు. నాకు హెచ్ఐవి వచ్చి 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాల నుంచి సన్నిధికి వస్తానే ఉన్నా నేను. సన్నిధికి వచ్చి మూడు నెలలు మాత్రం ఇంట్లోనే ఉన్నాను. రోజుకు 10 టాబ్లెట్లు వేసుకునేవాడిని. రోజుకు 10 అంటే నెలకొచ్చి సాయంత్రం పొద్దుపూట మొత్తం నెలకొచ్చి రోజుకొచ్చి 10 టాబ్లెట్లు 3 నెలలు వాడాను. 3 నెలలు వాడినా ఉపయోగం ఏమీ లేదు. అయితే నేను అప్పుడు 3 నెలలప్పుడు వాడినప్పుడు మంచంలో ఉన్నప్పుడు 40 కేజీలే ఉన్నా నేను. ఈ సన్నిధికి వచ్చినప్పుడు ఇప్పుడు 65 కేజీలు ఉన్నాను. అయితే నేను హాస్పిటల్లో ఉన్నాను 3 నెలలు కాడ హాస్పిటల్లో ఉన్నాను, ఇంటిగా ఉన్నాను, 100,000 రూపాయలు పైన. నాకు అసలు ఏం ఉపయోగం ఏమీ లేదు. ఈ సన్నిధికి వచ్చినప్పుడు నాకు పూర్తిగా నయమైపోయింది. 2 వారాల్లో నాకు స్వస్థత వచ్చింది. 2 వారాల్లోనే. అయితే నేను ఈ సన్నిధికి వచ్చే ముందు శివ రంగాని ఇద్దరు ఉన్నారు. నన్ను చేతులతో పట్టుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టారు. అయితే చాలామంది బతకరని చెప్పారు. నున్నలో కాడ మాది ఎల్లింగ్ షాపు, గేట్లే చేస్తా ఉంటాను నేను, రేకులే చేస్తాను, పని మొత్తం చేస్తాను. అయితే వాళ్ళు ఏమన్నారంటే అసలు ఇంత ఇదిగా ఎలా తగ్గింది నీకు నన్ను అడిగారు. అడిగితే నేను అన్నాను నీ టాబ్లెట్లు ఏం వాడలేదు, టాబ్లెట్లు వాడినా తగ్గలేదు, 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను, అయినా నేను బతుకుతానని నాకు నమ్మకం లేదు. అయితే ఈ సన్నిధికి పలానా ఎన్టీపీసీ దగ్గర పేంతి టెంపుల్ అని ఉంది, ఆ సన్నిధికి వెళ్ళిన తర్వాత నాకు పూర్తిగా నయం అయిపోయింది అన్నాను. మొన్న వారం కింద కాడ ఒక అతను అడిగాడు, నువ్వు అసలు చచ్చిపోతావు అనుకున్నావు, ఎలా బతికావు నువ్వు, ఏం వాడేవు ఏంటి అని అడిగాడు. నేను అసలు ఏమో టాబ్లెట్లు కూడా వాడలేదు, టాబ్లెట్లు వాడినా కానీ సుఖం లేకుండా పోయింది. ఆ సన్నిధికి వెళ్ళాను. సన్నిధికి వెళ్ళింది కానీ అమ్మగారు గారి దయ వల్ల నాకు స్వస్థత వచ్చింది. ఇప్పుడు ఇవాళ నేను నా కొట్టుకాడిని పని చేసుకుంటున్నాను, 10 ఎకరాలు పొలం వేసుకుంటున్నాను, నాకు చాలా ఆరోగ్యంగా ఉంది. అయితే నేను 3 నెలలు కాడ నన్ను నూనెలో హాస్పిటల్ ఉంది, హెచ్ఐవి హాస్పిటల్ ఉంది, అక్కడ జాయిన్ చేయమన్నారు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు బతకడు చనిపోతారు, అక్కడ జాయిన్ చేయండి, చచ్చిపోయిన తర్వాత శవాన్ని తీసుకొచ్చుకోవచ్చు అని చెప్పారు. చెప్తే మా ఆవిడి మా పిల్లలు అందరూ ఏడ్చారు. ఏడ్చేమన్నారంటే చచ్చిపోతే ఇంటికాడ చచ్చిపోతాడు, లేదా హాస్పిటల్లో చచ్చిపోతాడు, అక్కడ మాత్రం జాయిన్ చేయము అని చెప్పి అమ్మగారు అయ్యగారు సన్నిధికి వచ్చిన తర్వాత మా ఆవిడ కాడ వచ్చింది. అయితే మా ఆవిడ వచ్చిన తర్వాత 2 వారాలు 4 వారాలు 5 ఒక నెల 2 నెలలు వచ్చింది. పత్రికలు పంచినప్పుడు చూసింది నా పేరు. చూసి మా ఆవిడ ఏడ్చి బాధపడి నేను ఆ సన్నిధికి రాను, ఇలా జరిగిందని చెప్పింది. జరిగితే జరిగింది, నేను చచ్చిపోయే వరకు నేను ఆ సన్నిధికి వెళ్తాను అని నేను చెప్పాను. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవిస్తుంది కాబట్టి.